ओप्पो F11 Pro रोज मनम ओप्पो F11 Pro इध मन को कंडीशन एट्ला टोटल फोन अने पगल मोतम बेंड पनी रहा डिस्प्ले अने मोतम एम कनबड़कें चूड़ कैमरा आटोमेट अंत टने आटोमेट सो दी मन टोटल रीक्यूरिए फोन रीमाडल मत क्रोता मन तैयार दाने कोसम इन मन फोन ओपन चेयर फस्ट मन बैक साइड ओपन चेया की इक मन फस्ट ब्लोयर आवाली ब्लोयर कोसम फस्ट ब्लोयर हीटिंग एयर करेक्ट रिक्वायरमेंट ओके मन फस्ट फोन पैनल अने रिमूव चेयर दसम ब्लोयर हीट तरह को हीट गन हीट अने अप्लाई चेयर ఈ విధంగా అయితే మనం దీన్ని చాలా జాగ్రత్తగా జెంటిల్గా ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం అటైనా పగిలిపోతుంది మళ్ళీ అయినా ఇది ఆల్రెడీ పగిలింది ఒకవేళ మీరు న్యూగా ఓపెన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా ఓపికతో ఓపెన్ చేయాలి ఒప్పో F11 Pro ని బ్యాక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటది తర్వాత మనం ఇప్పుడైతే బ్లోయర్ ఆన్ చేస్తాను ఆబ్జెక్ట్ వీడియో రాసేస్తున్నా ఇప్పుడైతే మనం ఒకసారి ఈ స్క్రూలు అన్ని అన్స్క్రూ చేద్దాం స్క్రూలు అన్ని ఇప్పి ఇది కూడా రిమూవ్ చేద్దాం బ్యాటరీ ఇది వచ్చేసి నాన్ రిమూవబుల్ బ్యాటరీ కాకపోతే మనం రిమూవ్ చేయొచ్చు అన్నట్టు ओके फ्रेंड्स मनम विधा मोतम स्क्रूस अनस्क्रू चेसा इपड़ी अनस्क्रू चर्वा सारी फो ये बैक अने मैं रिमूव चाहे ओके विथ ओपनर्स हेल्प ओपनर तो मन रिमूव चाहे చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇది కెమెరా అనేది ఓపెన్ అయ్యేదన్న మనకి ఓకే పాప్ అప్ కెమెరా ఓకేనా ఈ విధంగా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కెమెరా వచ్చేసి పైకి లేసేది కాబట్టి కెమెరా అనేది మనం తీసేటప్పుడు
చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి దీని గమ్ము ఓకే. ఇక్కడ కెమెరా వచ్చేసి చూడండి, ఇక్కడ కెమెరా వచ్చేసి మనకు అక్కడ అటాచ్డ్ అవుతుంది కదా. దాన్ని మనం రిమూవ్ చేయాలి చాలా జాగ్రత్తగా. ఈ విధంగా కెమెరా స్టిఫ్ అనేది దాంతో అటాచ్డ్ అయి ఉంటుంది. ఇది దీన్ని మనం అన్స్క్రూ చేసేంత కష్టం అవసరం లేదు. జస్ట్ ఇక్కడి నుంచే మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకు పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా పెట్టాల్సి వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఫోను ఇంకా ఆన్లోనే ఉంది. ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ని రిమూవ్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్, దీన్ని కూడా రిమూవ్ చేసిన. ఓకే, నెక్స్ట్ మనం బ్యాటరీని రిమూవ్ చేద్దాం. ఆల్రెడీ ఇందాకనే బ్యాటరీకి సంబంధించిన స్క్రూస్ కూడా నేను తీసేసా. ఇది వచ్చేసి బ్యాటరీ కనెక్టర్. ఓకే, బ్యాటరీని రిమూవ్ చేసేసాం, బ్యాటరీ కనెక్టర్ని రిమూవ్ చేసినాం సారీ. ఇప్పుడు మనం బ్యాటరీని రిమూవ్ చేసుకోవాలి. దానికోసం ఇది ఉందిగా ఈ స్టిక్కర్ అనేది ఈ విధంగా తీసి మనం కొంచెం ఫోర్స్ పెట్టి గుంజాల్సి వస్తుంది ఇలా. ఓకే, భయపడకండి, బ్యాటరీకి ఏం కాదు. కాకపోతే ఇది వచ్చేసి నాన్ రిమూవబుల్ బ్యాటరీ కదా, మనం రిమూవ్ చేయవచ్చు అన్నట్టు. ఈ విధంగా కొంచెం జాగ్రత్త వహించండి, ఎందుకంటే కొంచెం బ్యాటరీ స్క్రాచ్ అయినా కూడా బ్యాటరీ అనేది పేలిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి మన డిస్ప్లేది వచ్చేసి ఇది, ఇది మన డిస్ప్లే స్ట్రిప్ వచ్చేసి. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి డిస్ప్లేది. ఓకే, ఇది మన డిస్ప్లేది అన్నట్టు. స్టిక్కర్ కట్ చేసుకుంటే అయిపోతుంది, కానీ ఒకవేళ డిస్ప్లే కండిషన్ మంచిగా ఉంటే మాత్రం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లే రిమూవ్ చేయడానికి మళ్ళీ బ్లోయర్ని యూజ్ చేయాలి. దీన్ని కూడా కావాల్సినంత హీట్ ఇచ్చి చూడండి, ఈ విధంగా హీట్ అనేది డిస్ప్లే పైన మనం జెంటిల్గా అప్లై చేయాలి. ఓన్లీ క్రాసెస్ మీద మాత్రమే జెంటిల్గా అప్లై చేయాలి. చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెనర్తో మనకి ఇక్కడ ఆల్రెడీ పగిలి ఉంది కదా, ఈ సైడ్ నుంచి ఓపెన్ చేసుకుంటే చూడండి ఎంత సింపుల్గా డిస్ప్లే అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ డిస్ప్లే వర్కింగ్ కండిషన్లో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీయండి, అంటే ఓన్లీ టచ్ మాత్రమే చేంజ్ చేసే క్రమంలో ఉంటాయి. ఇప్పుడు మనకు టచ్ కాదు, మొత్తం టోటల్ కాంబో చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫోన్కు ఉన్న డిస్ప్లే అండ్ టచ్ని అయితే ఈ విధంగా మనం వేరు చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం మొత్తం అంతా వేరు చేసినాం. ఫోన్ నుంచి వెళ్ళి ఫ్రేమ్ని అలాగ్ చేసినాం, ప్లస్ డిస్ప్లేని కూడా తీసేసినాం, బ్యాటరీని కూడా రిమూవ్ చేసినాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అసెంబుల్ చేయాలి, అది కొత్త పార్ట్స్తోనే అసెంబుల్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు కొత్తది ఫ్రేమ్. ఓకే, అదేవిధంగా ఒక డిస్ప్లే, కొత్త డిస్ప్లేని కూడా మనం ఇక్కడ అసెంబుల్ చేద్దాం. ఈ డిస్ప్లే ప్లేస్లో మనం కొత్త డిస్ప్లే అనేది అసెంబుల్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి కొత్త డిస్ప్లే. ఇప్పుడు వీటిని మళ్ళీ కొత్తగా మనం అసెంబుల్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్ అనేది బ్యాక్ డోర్ వచ్చేసి ఇదే కలర్లో మనకు, సేమ్ కలర్లో మనకు ఇప్పుడు అవైలబుల్ లేదు. సో నేను ఆ ఉన్నదాన్నే మళ్ళీ రీఅసెంబుల్ చేస్తున్నాను, దాన్నే కరెక్ట్గా నీట్గా పెట్టేస్తున్నాను, అది తర్వాత చూసుకుందాం ఇంకా. ఓకే, లెట్స్ ఫిక్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే దీంట్లో ఈ ఫ్రేమ్లో ఏవైతే పార్ట్స్ అవన్నీ ఉన్నాయో చూడండి, ఈ ఫ్రేమ్లో ఉన్న పార్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మనం నీట్గా తీసి ఈ ఫ్రేమ్, ఈ కొత్త ఫ్రేమ్లో మనం ఫిక్స్ చేయాలి. అప్పుడు మనకు ఫోన్ అనేది మొత్తం
ఫార్వర్డ్ అయిపోతుంది అంటే దీనికి ఈ ఫ్రేమ్ నుంచి అది ఈ ఫ్రేమ్కి ఫార్వర్డ్ అయిపోతుంది. ఈ ఫ్రేమ్లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి దీంతో మనం ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాం. ఒక్కసారి మనం నీట్గా చెక్ చేసుకోవాలి ఏంటంటే అన్ని పార్ట్స్ మనం తీసేసామా. ఇప్పుడు మనం తీసిన దీనికి అంతే ఎంత జెంటిల్గా తీసుకున్నా అంతే జెంటిల్గా దీంట్లో ఫిక్స్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం బోర్డ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు గుర్తుందా నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఒక స్క్రూ తీసా బోర్డుకి సంబంధించింది. ఇక్కడ కరెక్ట్ స్క్రూస్ ఫిట్ చేయాలి. కొంచెం పొడుగైనా సరే ఇవి కింద డిస్ప్లేను తగలగొడతాయి, జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను స్క్రూ ఏ ప్లేస్ల నుంచి అయితే తీసాను ఆ ప్లేస్లో తిరిగి స్క్రూను పెట్టేశాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, కెమెరా. ఓకే, కెమెరాస్ని కరెక్ట్గా మనం ఫిట్ చేయాలి. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం ముందుగా డిస్ప్లేని ఫిక్స్ చేసే ముందు ఒక్కసారి వితౌట్ ఫిక్సింగ్ డిస్ప్లే అనేది మనం చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన డిస్ప్లే. ఓకే,
ఇది వచ్చేసి మనం కొత్త డిస్ప్లే. దీన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. వితౌట్ చెకింగ్ మనం పెట్టకూడదు. ఓకే, డిస్ప్లే స్టిఫ్ అనేది ఇక్కడ పెడుతున్నాం చూడండి. రైట్, పెట్టిన తర్వాత ఇది ఇది వచ్చేసి డిస్ప్లే. నేను ఆన్ చేస్తున్నా. ఓకే, ఫోన్ అనేది ఆన్ అయింది చూడండి. బ్యాటరీ తీసేసిన తర్వాత ఒకసారి మనం ఫ్రంట్ సైడ్ కొద్దాం. ఓకే, ఇక్కడ ఫ్రంట్ సైడ్, ఈ ఫ్రంట్ సైడ్లో చూడండి, మనకు మామూలుగా డిస్ప్లే ఫిక్స్ చేసే ముందు పైన ఇది ఉంది కదా, ఇది వచ్చేసి స్పీకర్ దగ్గర ఉంటుంది, మనకు మాట్లాడే స్పీకర్ ఉంటుంది కదా. ఒకవేళ ఇది కనుక ఫిక్స్ చేయడం మర్చిపోతే మాత్రం చాలా దరిద్రంగా మీకు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో ఓపెన్ ఉంటుంది డిస్ప్లే అనేది, అది బాగుండదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను తీసుకునే గమ్ వచ్చేసి డిస్ప్లే అటాచ్ చేయడానికి T9000 గమ్ని నేనైతే అప్లై చేస్తున్నాను. ఓకే, మనం కరెక్ట్ క్రాస్ల మీద ఈ విధంగా డిస్ప్లేకి కరెక్ట్గా పెట్టేటట్టు అటాచ్ చేయాలి. గమ్ అనేది మనం ప్లేస్ చేసే దాన్ని బట్టి డిస్ప్లే అతుక్కునే విధానం కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం డిస్ప్లే స్టిఫ్ని ఇందులో పెట్టేసి కరెక్ట్గా చూసుకొని కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు డిస్ప్లేని అయితే మనం ఈ విధంగా కూర్చోబెట్టాము. ఓకే, కరెక్ట్గా మ్యాచ్ కావాలి. ఓకే, ఈ విధంగా డిస్ప్లేని మనం, ఓకే ఫ్రెండ్స్, కూర్చోబెట్టిన తర్వాత దీన్ని మనం ఈ పాయింట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి క్లారిటీగా పెట్టుకోవాలి. ఓకే, ఇది పెట్టుకున్న తర్వాత చూడండి ఒకసారి, ఇవి ఉన్నాయి కదా, వీటిని అటాచ్ చేయడం. ఓకే, ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ పెట్టేస్తున్నాను చూడండి. రైట్, ఫింగర్ ప్రింట్ దీనిపైన కూర్చుండిపోతుంది. ఇంకా మనం ఇది ఉంది కదా, ఈ బోర్డ్ని సరాసరి పెట్టేద్దాం. దానికి ముందు ఇక్కడ కెమెరా పాయింట్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఫోన్ని సెట్టింగ్ ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఓకే, ఇప్పుడు మనం స్క్రూస్ అనేవి ఫిట్ చేసాం కదా, ఫిట్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఆన్ అవుతుంది. ఓకే, మనకు నీట్గా ఇది అనేది కూర్చుండిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వెనక ఈ బ్యాక్ కవర్ అనేది పెట్టేసి మన వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు.
ఓకే ఫ్రెండ్స్, మన ట్యూటోరియల్ అనేది మీకు కనుక నచ్చినట్లయితే ఒకవేళ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కంపల్సరీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ విధంగా నాకు గ్రోత్ ఇస్తే మాత్రం కంపల్సరీ నేను ఇంకా వీడియోస్ అనేది ఎక్కువ చేస్తాను, ఇంకా ఎక్కువ ట్యూటోరియల్స్ అనేవి మీ ముందుకి తీసుకురాగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ.